పదమూడు జిల్లాల్లో ఎక్కడ కూర్చునైనా ముఖ్యమంత్రి పరిపాలించవచ్చు, అందులో తప్పే లేదు, ఆయనకు అధికారం ఉంది. కానీ సచివాలయాన్ని తరలించాలి అంటే ఇప్పుడు కోర్టులో కేసులు ఉన్న నేపథ్యంలో సాధ్యం కాదు కదా అంటున్నా, అది ఇప్పుడు రేట్ చేస్తున్నది. అందుకే మీరు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు ముఖ్యమంత్రి అనేది. కోర్టులో ఎన్ని రోజులని ఆగింది, కోర్టులో సంవత్సరాలు ఆగడానికి లేదు కదా. డైలింగ్ విచారం చేపట్టమని ఆల్రెడీ చెప్పింది అంతకుముందు, దానిలో భాగంగా మన డైలింగ్ విచారం జరుగుతా ఉంది. అతి త్వరలో దానికి కంక్లూజన్ వచ్చింది. మేము అనుకునేది ఏంటంటే రేపు ఉగాది సమయానికి కోర్టులో క్లియరెన్స్లు వస్తాయి అనుకుంటా ఉన్నాం. క్లియరెన్స్ లేకపోతే ఇప్పుడు 4 నెలలు లేట్ అయితే, బట్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆడ కూర్చొని క్యాంపాబీ చేసి అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ చేయొచ్చు కదా, దాంట్లో డౌట్ ఏమి ఉంది. అదే సచివాలయం సంబంధించినటువంటి వ్యవస్థనంతా తరలించడానికి కోర్టులో కొంత ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆటంకాలు కూడా నెరవేర్తాయని చెప్పి భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నెరవేర్తాయి. ఎందుకంటే అంటే ఎన్ని ఈ చిక్కుముళ్ళు ఇలా కంటిన్యూ అయినా, కోర్టు నుంచి క్లారిటీ వచ్చినా రాకపోయినా, ఖచ్చితంగా ఉగాది నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో కూర్చొని పరిపాలన మొదలు పెట్టేస్తారా అనుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడి నుంచే పరిపాలిస్తే బెటర్ గా ఉంటది. ఎందుకంటే ఆ హోదా అక్కడ రావాలి అంటే ముందు అక్కడ వ్యవస్థ అంతా మెల్లిమెల్లిగా అక్కడికి వెళ్తా ఉంటే కొంచెం ఆ ప్రాంతం ఇంకా ఎక్కువ డెవలప్ అవడానికి అవకాశం ఉంటది కదా అని మేము కూడా మా నాయకులు కూడా చెప్తుందే ఉంది. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు అదే చెప్పారు, ఉగాది నుంచో లేదంటే ఏప్రిల్ నుంచో విశాఖపట్నం వెళ్ళేటటువంటి ఆలోచన ఉందని కూడా చెప్తా ఉన్నారు కదా. సో దాని ప్రకారం చూద్దాం, ఇంకో 2 నెలలు టైం ఉంది కదా. ఈ లోపు న్యాయస్థానాల్లో కూడా అన్ని క్లియరెన్స్ వస్తాయని భావిస్తా ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది. సో న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది కాబట్టి మేము చేసింది తప్పు కాదు కాబట్టి మేము అన్ని ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలి, అందులో అమరావతి కూడా ఉండాలని ఆలోచనతో ఉన్నాం కాబట్టి అది తప్పు కాదు కదా. సో న్యాయస్థానాల్లో తీర్పులు సక్రమంగానే వస్తాయని మేము భావిస్తా ఉన్నాం. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తా ఉన్నాం.